हेलो, दिस इज लक्ष्मी कम्मपाटी. वेलकम टू विद्या भारती चैंपियंस. अंदर एला उन्नारु? बागुन्नारा? ओके, ई रोज मनम 8th क्लास सिलबस मारिंदनी ऑलरेडी चेप्पुकुन्नामु. अंदुलो तेलुगु टेक्स्ट बुक लो फस्ट लेसन अनेदी कंप्लीट चेसुकुन्नामु. अलागे हिंदी टेक्स्ट बुक लो फस्ट लेसन सुबह. इवि इंका टेक्स्ट बुक्स इंका बयटिकि प्रिंट आउट रालेदु. पीडीएफ लो उन्न दान्नि चूसी मीकोसम फस्ट फस्ट अंदिंचालने उद्देश्यंतो ఈ పీడిఎఫ్లోంచి మీకు చెప్పడం జరుగుతోంది. సరే, ఫస్ట్ లెసన్ కనుక చూసుకున్నట్టయితే మనకది సుబహ్. సుబహ్ అంటే ఏంటి? ఉదయము, మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది? మార్నింగ్ టైంలో మనకి ఎలా ఉంటుంది? మన ఇంటి ముందు మన వాహనాలు, పొద్దున పూట ట్రాఫిక్, ఇవన్నీ మనకి పల్లె పట్టణాల్లో ఉండే వాళ్ళకి, అదే పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి చూడండి. ఇదిగో సోచియే ఆర్ బోలియే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఔరత్, ఎసభీ కౌన్ హై ఔరత్. ఔరత్ ఏం చేస్తున్నారు? ఇదిగో ఈవిడ గాయం ఆవులకి మేత వేస్తుంది. వీళ్ళు బుట్టలు అల్లుకుంటున్నారు. ఇదిగో పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ? బచ్చే స్కూల్ జారహే. నెక్స్ట్, అలాగే ఇదిగో సామాన్లు అమ్ముకునే వాళ్ళు వస్తున్నారు. ఇది ఇక్కడ ఎవరు? కిసాన్, కిసాన్ ఉన్నారు. కిసాన్ ఏం చేస్తున్నారు? కిసాన్ ఖేత్ జోతే. ఇది ఇక్కడ నీళ్ళలో చేపలు పడుతున్నారు ఇక్కడ ఈ వీళ్ళు. అలాగే పొద్దున్నే మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు. ఇదిగో కోళ్ళు. ఇవన్నీ మనకి పల్లెటూళ్ళలో మనకి కనిపించే చిత్రాలు. ఇలా తలొకళ్ళు తెలొకళ్ళు, ఎవరి పని వాళ్ళు, ఎవరి పని వాళ్ళు, పొద్దున్నే చేసుకోవాల్సిన పనులు ఎవరు? ఆ ఇదిగో ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే వచ్చే బట్టల వాళ్ళు, లేకపోతే సామాన్లు పచేవి అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు ఇలా అమ్ముకుంటానికి వస్తూ ఉంటారు. ఇలా కోళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి చూడండి, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రమే ఔరత్ గాయ్ బచ్డా, గాయ్ ఔర్ గాయ్ కే బచ్డా దిఖాయి దే రహా హై. కిసాన్ దిఖాయి దే రహా హై. అలాగే వడ్రంగి, బఢయి, బొట్లల్లే వాళ్ళు. వడ్రంగి కాదు, బఢయి కాదు. ఓకే, నెక్స్ట్, కిసాన్ క్యా కర్ రహా హై. కిసాన్ క్యా కర్ రహా హై. కిసాన్ ఖేత్ జోత్తా హై. ఏం చేస్తారు? పొలాన్ని దున్నుతున్నారు. ఓకేనా? సరే, నెక్స్ట్, ఇప్పుడు విషయ ప్రవేశంలోకి కనుక వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్టయితే మానవ జీవన్మే ప్రకృతి కా మహత్వపూర్ణ స్థాన హై. ప్రకృతి కే అనేక రూపం సే హమే కోయి నా కోయి ప్రేరణ మిల్తీ హై. ప్రేరణ పాకర్ హమ్ అపనా జీవన్ సాతే కర్తే హై. ఇస్ కవిత మే సమాజ్ కి గతివిధియోం కో ప్రకృతి కే సాథ్ మిల్కర్ సుందర్ వర్ణన్ కియా గయా హై. మానవ జీవన్ మే ప్రకృతి కా మహత్వపూర్ణ స్థాన హై. మానవ జీవితంలో ప్రకృతి, ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణానికి మహత్వపూర్ణ స్థానం ఉంది. ప్రకృతికే అనేక రూపమే సే హమ్ హమే కోయిన కోయి ప్రేరణ మిల్తా హై. ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క దాని గురించి మనం చూస్తూ ఉంటే కొంత కాకపోతే కొంత ప్రేరణ మనం ఈ పని చేయాలి, వాటిని చూసి నేర్చుకుని మన ప్రేరణ పొంది మన జీవితాన్ని మనం కంటిన్యూ చేస్తాము. ప్రేరణ పాకర్హం అపనా జీవన్ కే సాత్ కర్తే హై. ఇస్ కవిత ఆమె ప్రేరణ పొంది మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాము. ఇది కవితలో సమాజ్కి గతివిధియోంకు ప్రకృతికే సాత్ సుందర్ వర్ణన్ కియా గయా హై. మన జనరల్ విషయాలని ప్రకృతితో కలిపి కవిగారు చెప్తున్నారనమాట. కవి కా నామ్ శ్రీ ప్రసాద్. కవి కా నామ్ క్యా హై? శ్రీ ప్రసాద్. సుబాహ్ కవితకే కవి కా నామ్ శ్రీ ప్రసాద్. జీవన్ కాల్, జీవన్ కాల్ వచ్చేసరికి సన్ 1932 సే సన్ 2012 అంటే 1932లో పుట్టారు, 2012లో మరణించారు. ప్రముఖ కృతియా మేరీ సాథీ ఘోడా, ఖిడికీ సే సూరజ్ ఆది. ఇవిటివి ముఖ్యమైన ప్రకృతిలో రాసినవి. మేరీ సాథీ ఘోడా, నాతో పాటు గుర్రము, నా ఫ్రెండ్ గుర్రము, నా గుర్రపు ఫ్రెండ్. ఓకే, ఖిడికీ సే సూరజ్, కిటికీలోంచి సూర్యుడిని చూస్తే ఎలా ఉంటుంది అనేవి ఈయనకి ముఖ్యమైన రచనలు. ప్రాప్త పురస్కార్, ప్రాప్త పురస్కార్, ఈయనకు వచ్చిన పురస్కారాలు ఏమిటంటే బాల్ సాహిత్య పురస్కార్, భారతీ సమ్మాన్, ఈ రెండు ఆయనకు వచ్చాయి. ఓకేనా? బాల్ సాహిత్య, భారతీ సమ్మాన్, ఈ రెండు. నెక్స్ట్, సుబహ్.
कविता कर्ण मन विन सूरज की किरणें आती हैं, सारी कलियां खिल जाती हैं, अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है। सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती हैं, अंधकार सबको सब खो जाता है, सब जग सुंदर हो जाता है। सूरज सूरज अंटे सूर्युडु मेरे पक्कने मीनिंग्स अनेवि रासुकोंडि। ओके सूरज के किरणों किरणों किरणालु सूर्यन योक्क किरणालु आती है वस्तूने सारी कलिया सारी अंटे मोत्तम अन्नी कलिया कलिया अंटे मोग्गलु खिल जाती है मोग्गलन्नी विच्चुकुंटाई नव्वुतायि नव्वडं अंटे विकसिस्तायि पूलु विकसिस्तायि। अंधकार सब खो जाता है अंधकार अंधकार अंटे एंटी चीकटी అన్ని వైపులా ఉన్న చీకటి పారిపోతుంది సబ్ జగ్ సుందర్ హో జాతా హై అన్ని వైపులా అన్ని ప్రపంచమంతా కూడా చాలా అందంగా మారిపోతుంది ఓకే సూరజ్ కి కిరణం ఆతీ హై సారీ కలియా ఖిల్ జాతీ హై అంధకార సబ్ ఖో జాతా హై సబ్ జగ్ సుందర్ హో జాతా హై నెక్స్ట్ స్ట్రేంజర్ చూసినట్టయితే చిడియా గాతీ హై మిల్జుల్ కర్ बहते हैं उनके मीठे स्वर ठंडी ठंडी हवा सुहानी चलती है जैसी मस्तानी। चिड़िया गाती है चिड़िया चिड़िया अंटे पक्षुलु गाती है मिलजुल कर पक्षुलन्नी कलिपी पाड़तू उंटाई पाट अंटे पाटलु अनि कादु किच 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 मंटू उंटाई पोद्दुन्ने मन बैट आर बैट कनुक पड़कुन्नट्टयिते लेकपोते फ्यान्लु अवि लेकुंडा उन्नट्टयिते मनकु आ सौंडलन्नी विनिपिस्तू उंटाई पक्षुल यॉक्कवि। बहती है उनके मीठे स्वर बहती है अंटे इंटे व्यापिस्तुंदि पारुतू उंटुंदि एक्कड एम वस्तुंदि एम व्यापिस्तुंदि वाटि योक्क मीठे अंदमैन कंठं वाटि कंठं मनकि विनिपिस्तुंदि। ठंडी ठंडी हवा सुहानी ठंडी ठंडी चलचल्लनि गालि वीस्तू उंटुंदि। चलती है जैसे मस्तानी ఒక మంచి అమ్మాయి లాగా నెమ్మదిగా నిదానంగా అందమైన అమ్మాయి నిదానంగా వస్తున్నట్టుగా ఆమె కూడా వస్తూ ఉంటుంది. ఏది అక్కడ ఆమె అంటే గాలి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, చిడియా గాతీ హై మిల్జుల్కర్ బహతే హై ఉన్కే మీఠే స్వర్ ఠండీ ఠండీ హవా సుహాని చల్తీ హై జైసే మస్తాని. నెక్స్ట్, ఖో దేతే హై ఆలస సారా ఔర్ కామ్ లగాతా హై ప్యారా सुबह भली लगती है उनको मेहनत प्यारी लगती जिनको। खो देते हैं आलस सारा खो देते हैं आलस सारा खो देते हैं अंटे इटे पोगड़ती एंटी आलस सोमरतना बद्धका मोता पोगड़ती एपड़ू पुद्न पूट पुद्न पूट मन अंदर लेचिटपड़ की और काम लगता है प्यारा पनीमीद प्रेम कल అమ్మ పొద్దున్నే లేచి ఈ పని చేసుకోవాలి చదువుకోవాలి రాసుకోవాలి లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలి ఈ పని చేసుకోవాలి అని ఆలోచన కలుగుతుంది. సుబహ భలీ లగ్తీ హై ఉన్కో మెహనత్ ప్యారీ లగ్తీ జిన్కో. సుబహ భలీ లగ్తీ హై పొద్దున పూట వాళ్ళకి ఎవరికై చాలా మంచిగా ఉంటుందిట, ఎవరికి వీళ్ళకి చాలా బాగుంటుంది బాగుంటుంది ఎవరికి మెహనత్ ప్యారీ లగ్తీ హై కష్టపడడం ఎవరికైతే ఇష్టమో మెహనత్ అంటే పరిశ్రమ కష్టపడే వాళ్ళకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి శుభ భలి లగ్తి హై చాలా బాగుంటుంది నచ్చుతుంది. మెహనత్ సబ్సే అచ్చా గుణ హై ఆలస్ బహుత్ బడా దుర్గుణ హై మెహనత్ సబ్సే అచ్చా గుణ హై మెహనత్ అంటే కష్టపడటం పరిశ్రమ శ్రమ చేసే లక్షణం మంచి లక్షణము ఆలస్ బహుత్ బడా దుర్గుణ హై आलस बहुत बड़ा दुर्गुण है आलस अंटे सोमरितनम परिचेयकुंडा कूर्चोवालनु कूडा अदि चाला चेडु गुणमु चेडु लक्षणमु. अगर सुबह भी आलस जाए तो क्या जग सुंदर हो पाए. अगर ఒక వేళ కనుక సుబహ్ భీ పొద్దున వేకువ జామున టైం కి తెల్లవారకపోతే అప్పుడు ఈ ప్రపంచమంతా ఇలా అందంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి మనమందరం ఆలస్ అనే లక్షణాన్ని సోమరితనాన్ని బద్ధకాన్ని వదిలిపెట్టేసి కష్టపడి పని చేసుకోవాలి పని చేసుకోవాలి చదువుకోవాలి మనం ఏ దాంట్లో ఉంటే ఆ పని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చారు మనకి. కలియా కబ్ ఖిల్తీ హై కలియా కలియా అంటే మొగ్గలు ఇదిగో పూలు చూడండి ఇక్కడ ఉన్నాయి. క
कब खिलती है फूल, अपूर्व विशेषता ये मॉर्निंग टाइम सुबह। सबसे अच्छा गुण क्या है, अन्नीट करना मंची गुणम यदि मेहनत, मेहनत अनेदि अन्नीट करना अच्छा मंची लक्षणम। नेक्स्ट इक्कड़ चूडंडी మీకు వాక్య పడకర్ ఉచిత్ సబ్సే ఖాళీ జగ భరియే, ఇప్పుడు ఇక్కడ మనకి సబ్ జగ్ సుందర్ హో జాతా హై, సుందర్ భలా ఏది కరెక్ట్ మనం పోయింని బట్టి మనం రాయాలి సుందర్. డాష్ బహుత్ బడా దుర్గుణ హై ఆలస్, సుబహ డాష్ లగ్తీ హై భలీ బురి, భలీ భలీ అంటే మంచి, బురి అంటే చెడు. డాష్ గాతీ హై మిల్జుల్ కర్, గాయికా चिड़िया ये भी चिड़िया. अगर सुबह भी डैश जाए एम जाए आलस जाए, आलस सोमर्तन वैसे अने की कविता आ कविता मन दाने बटे मैं इक फिल ब्लैंक्स कंप्लीट. नेक्स्ट पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए, पाठ आधार सगन सेंटेंसेस इच्छा मिगता सेंटेंसेस अने मन रायाली चूँ. अंधकार सब खो जाता है वरकु अच्छा, तरवा सब जग सुंदर हो जाता है. ठंडी ठंडी हवा सुहानी, चल चलटी गाली विस्तनी, चलती है जैसे मस्तानी. खो देते हैं आलस सारा और काम लगता है प्यारा. मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. अगर सुबह भी आलस जा अलसा जाए तो क्या जग सुंदर हो पाए. इवे मन की फिल इन द ब्लैंक्स इच्छर वाटे देनी बट्टे पाठाने आधार चेसुकुनी. नेक्स्ट माला मन की ओक पद्य पद्यांश पढ़कर विकल्पों से प्रश्नों के सही उत्तर चुनकर कोष्टक में लिखिए. कोष्टक अंटे ब्राकेट लो करेक्ट आंसर चूसी रायाली. इदि मन की पद्यम पठित पद्य कादु, अननोन पोयम अन्नमाट. फसल धान की खेतों महके, राह घाट हरियाली लहके, मन किसान का गाये चहके, देख देख मेंढों तक पानी, बादल दानी खूब झमझम बरसेव पानी. खेतों में क्या महकता है, फसल धान. खेतों में एमुंदी फसल धान इदु इक्कड चूडंड. नेक्स्ट हरियाली कहा लहकती है, राह घाट हरियाली दो राह घाट आंसर. किसका मन गाता है, किसान का मन किसान का गाये. किसका मन गाता है अपन कदा. नेक्स्ट बादलों से पानी पानी कैसे बरसता है, झमझम. बादल दानी कविता के कवि कौन है इधो चोंडी, बाबूलाल शर्मा प्रेम, बाबूलाल शर्मा प्रेम. मन को ई वीडियो लो इक्कड़ वरकु ई पाठमु ई पाठानिकि वेनुक उन्न चिन्न चिन्न बिट्लु अनेवि चेप्पुकुन्नामु. नेक्स्ट वीडियो लो प्रश्नलु दानिकि संबंधिंचिन ग्रामर, नेक्स्ट इंका इच्चिन ग्रामर इवन्नी चेप्पुकुन्नामु. ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि. विद्याभारती चांपियन्स ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ओके थैंक यू.